లక్ష్మీదేవి మీ ఇంట్లో కలకాలం కొలువై ఉండాలంటే ఏం చేయాలి? లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాకపోవడానికి కారణాలేంటి? ఏం చేస్తే మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది? ఈ విషయాలు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇంట్లోకి ధనం, మనశ్శాంతి అన్నీ రావాలి అంటే ఇంటి ప్రధాన గుమ్మం లక్ష్మీదేవికి నచ్చేటట్టుండాలి. ఇంటి ప్రధాన ద్వారం ముందు కొన్ని శుభకరమైన ఏర్పాట్లు చేసుకుంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమని ఆధ్యాత్మిక శాస్త్రం చెప్తోంది. తప్పనిసరిగా ప్రాతకాలమందే ఇంటి ప్రధాన గుమ్మం ముందు శుభ్రంగా ఊడ్చుకుని వీలైతే ఆవు పేడతో కళ్ళాపి అంటే నీటిని చల్లుకుని చక్కటి ముగ్గును వెయ్యాలి. వీలైతే పసుపు కుంకుమ రంగులతోటి అలంకరణ చేసుకోవాలి. ఇది లక్ష్మీ ప్రదానికి సూచన. గుమ్మానికి ఇరుపక్కల సుగంధ ద్రవ్యాలు వెదజల్లే పువ్వులు ఉంచాలి. లక్ష్మీదేవికి ఇష్టమైన కలువ పువ్వుల్ని గుమ్మానికి అటు ఇటు పెడితే అవి రోజు మార్చి కొత్తవి పెడుతూ ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో తాండవిస్తుంది. ఒకవేళ కలువ పువ్వులు దొరకకపోతే ఏదో ఒక పువ్వులు పెడితే మంచిది. గుమ్మం కనుక ఈశాన్య మూలుంటే గుమ్మానికి ఉత్తరం వైపు ఒక రాగి చెంబులో కొద్దిగా పువ్వులు వేసి ఉంచండి. ఇలా చేస్తే మంచి ఫలితం కలుగుతుంది. గుమ్మానికి లోపల అంటే ఇంట్లో రాగి చెంబుతో నీళ్లు తీసుకుని దానిలో నీళ్లు నింపి దానిలో 5 రూపాయల బిళ్ళలు, పచ్చకర్పూరం, ఒక ఎర్రని పువ్వు వేసి గుమ్మానికి లోపల ఒక పక్కగా ఉంచండి. ఇలా చేస్తే దరిద్రం పోయి సమస్యలు, అప్పులు, బాధలు కూడా తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ప్రతి శుక్రవారం, గురువారం సాయంత్రం పూట గుగ్గిలం, సాంబ్రాణి పొగ వేస్తూ ఉంటే చాలా మంచిది. దుష్టశక్తుల నివారణకు, నెగిటివ్ ఫోర్సులకు చెక్ పెట్టి చక్కటి ప్రశాంతత, అష్టలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. ఇంట్లో ప్రతి పండుగకు తప్పకుండా దర్వాజాలకు మామిడి ఆకు తోరణం, పూలమాలల తోరణాలు కట్టండి. ఇలా చేస్తే ప్రకృతి స్వరూపిణైన లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. ప్రతి శుక్రవారం గడపలకు, తులసి కోటకు పసుపుతో అలంకరణ పూజ చేస్తే తప్పకుండా సర్వభూత స్వరూపిణి అయిన దారిద్ర్యనాశన అనుగ్రహం కలుగుతుంది. గౌరమ్మ గణపతిని ఎలా తయారు చేసుకోవాలంటే పసుపును తీసుకుని దానిలో కొన్ని నీళ్ల చుక్కలు వేసి పొడవుగా చేయాలి. అదే గౌరమ్మ. ఆ గౌరమ్మను పిడక యొక్క వేపాకు మధ్యలో స్థాపన చేయాలి. చేసి దాన్ని దేవుని దగ్గర పెట్టి రోజూ తెల్లవారుజామునే లేచి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలతో సూర్యోదయం లోపే దీపం పెట్టినట్లయితే లక్ష్మీదేవి మీ గృహంలోకి ఆవాహనం అవుతుంది. దరిద్ర లక్ష్మి వెళ్ళిపోతుంది. ఇది ఒక రహస్యమైన తంత్రం. గోశాలకు వెళ్ళినప్పుడు అక్కడ గోశాల వారికి 21 రూపాయలు ఇచ్చి పిడికెడు పేడం తెచ్చుకోండి. ఉచితంగా తెచ్చుకుంటే ఫలితం రాదు. ఈ పనిని శ్రద్ధతో, భక్తితో, విశ్వాసంతో చేసి చూడండి. అనతి కాలంలోనే అంటే తక్కువ కాలంలోనే మీ దారిద్ర్య బాధలు పోతాయి. నమ్మకం, భక్తితోటి ఆచరించండి. ఈ తంత్రం పూర్వకాలంలో బాగా ఆచరించేవారు. చాలా సులభమైంది, శీఘ్రంగా అనుగ్రహించే తంత్రం. మరి వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.